ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసకు బాధ్యులెవరు? బాధ్యులైన వారినే సస్పెండ్ చేశారా? అసలైన వారిని వదిలేసి ఎవరినో రక్షించేందుకు మరెవరినో సస్పెండ్ చేశారని ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో ఎందుకు టాక్ నడుస్తోంది? వైసీపీ చేసిన దాడుల్లో అమాయకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా తిరుపతి, చంద్రగిరిలో చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. పల్నాడు జిల్లా కారంపూడిలో కత్తులు, ఇనపరాడ్లు, కర్రలతో వైసీపీ మూకలు స్వైర విహారం చేశాయి. మరోవైపు పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ తరపున ఏజెంట్లుగా కూర్చున్న వారిని గుర్తించి మరీ హింసించడం, వారి కుటుంబ సభ్యులను వెంటాడి వేధించిన సంఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. పల్నాడులోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో టీడీపీ సానుభూతి పరులను, ఏజెంట్లను తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటనలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. మరోవైపు చిత్తూరు జిల్లా తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ప్రత్యర్థులు దాడికి దిగటమే కాకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా ఎటువంటి హింసాకాండ జరిగింది. అయితే ఈ పోలింగ్ అనంతరం జరిగిన ఈ సంఘటనలపై తెలుగుదేశం తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తం చేయటమే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో జరిగిన సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుని డీజీపీ, సీఎస్లకు సమన్లు ఇవ్వటమే కాకుండా గురువారం ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. ఆ తర్వాత సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పలువురిని సస్పెండ్ చేసింది. మరో ఇరువురు అధికారులను బదిలీ చేసింది. అయితే హింసాకాండకు బాధ్యులైన వారిని పూర్తిగా గుర్తించలేదనే వాదన వినిపిస్తోంది. పల్నాడులో హింసాకాండకు బాధ్యులైన కొంతమంది అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రతిపక్షాల కార్యకర్తలు, నేతలను, పోలింగ్ ఏజెంట్లను విచక్షణ రహితంగా హింసించిన అధికారులపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా తమను రక్షించుకునేందుకు కింది స్థాయి వారిని బలి చేశారని రాజకీయ పక్షాల నేతలు విమర్శలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గతంలో డీఎస్పీగా పనిచేసి ఆ తర్వాత అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు రావడంతో నేరుగా రాజంపేటకు చైతన్య అనే డీఎస్పీని బదిలీ చేశారు. అయితే పోలింగ్ అనంతరం చైతన్యను మళ్లీ తాడిపత్రికి పంపారు. ఆయన తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న దివ్యాంగుడిపై దాడి చేయడమే కాకుండా ప్రభాకర్ ఇంటి పరిసరాల్లో ఉన్న టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఎన్నికల కమిషన్ చైతన్యపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఉన్నతాధికారులు కూడా నివేదిక ఎందుకు ఇవ్వలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పల్నాడులో పిన్నెల్లి సోదరులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్న కింది స్థాయి సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇటువంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పోలీసు వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. అలాగే తిరుపతిలో కూడా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసిన వారిలో అసలు వారిని గుర్తించినప్పటికీ వారిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, అమాయకులు కొంతమంది అరెస్టు చేసి రిమాండ్ కు పంపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కింది స్థాయి పోలీసు సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు కూడా కోరుతున్నారు.